नमस्ते तेलंगाना, वेलकम टू टी न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दाम। राजीव हत्य केसुलो सुप्रीम कोर्ट संचलन तीर्पु, जीवित कैदु अनुभविस्तुन्न पेरारी वालन विडुदलकु आदेशं। कांग्रेस को गुड बाय चेप्पिन हार्दिक पटेल, गुजरात असेंबली एन्निकल मुंदु हस्तं पार्टी की शाक। प्रगति भवन लो सीएम केसीआर उन्नत स्थाई समावेशं, पल्ले पट्टण प्रगति कार्याचरण पै समीक्ष। ప్రభుత్వ ఆస్తులను అమ్మటమే కేంద్రం పనిగా పెట్టుకుంది, ఆదిలాబాద్ సీసీఐ విక్రయం ఆపాలన్న ఎమ్మెల్సీ కవిత। వనజీవి రామయ్య ఆరోగ్య పరిస్థితిపై మంత్రుల ఆరా, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశం। డీటెయల్స్ చూద్దాం। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు। ఇంద్రాణి బయటకు వస్తే కేసును పక్కదోవ పట్టించే అవకాశం ఉందని సీబీఐ వాదనలను కొట్టిపారేసింది కోర్టు। ఆరున్నర ఏళ్లుగా ఆమె కస్టడీ అనుభవించిన విషయాన్ని గుర్తు చేసింది, షరతులకు లోబడి ఇంద్రాణి బెయిల్పై విడుదల చేయడానికి అనుమతినిచ్చింది ధర్మాసనం। సీబీఐ కోర్టు పలుమార్లు బెయిల్ నిరాకరించడంతో ఫిబ్రవరిలో సుప్రీంను ఆశ్రయించింది ఇంద్రాణి ముఖర్జీ। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు। ఇంద్రాణి బయటకు వస్తే కేసును పక్కదోవ పట్టించే అవకాశం ఉందని సీబీఐ వాదనలను కొట్టిపారేసింది కోర్టు। ఆరున్నర ఏళ్లుగా ఆమె కస్టడీ అనుభవించిన విషయాన్ని గుర్తు చేసింది, షరతులకు లోబడి ఇంద్రాణి బెయిల్పై విడుదల చేయడానికి అనుమతినిచ్చింది ధర్మాసనం। సీబీఐ కోర్టు పలుమార్లు బెయిల్ నిరాకరించడంతో ఫిబ్రవరిలో సుప్రీంను ఆశ్రయించింది ఇంద్రాణి ముఖర్జీ। మరో వార్తకు వస్తే, పల్లె పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగుతోంది। ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు। పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంపై కూడా చర్చిస్తారు। అలాగే ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకుంటారు। చివరి గింజ వరకు రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు। అలాగే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు। పల్లె పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుగుతోంది। ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు। పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంపై కూడా చర్చిస్తారు। అలాగే ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకుంటారు। చివరి గింజ వరకు రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు। అలాగే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు।
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో జరుగుతున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ నడి తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి. శుభం. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యాచరణ సహా ధాన్యం సేకరణ ప్రధాన అంశాలుగా ఇవాళ ప్రగతి భవన్లో కీలక సమావేశం జరుగుతుంది. మంత్రులు, ఎడిపి చైర్మన్లు, మేయర్లు, కలెక్టర్లు అధికారులతో ఈ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రధానంగా ఈ కార్యక్రమాల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు ప్రణాళికపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేయబోతున్నారు. సమీకృత మార్కెట్, వైకుంఠ ధామ నిర్మాణం, బృహత్ ప్రకృతి వనాల అభివృద్ధి పైన కూడా ప్రధానంగా ఈ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తాయి. మా మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, నగరపాలికల మేయర్లు, కమిషనర్లతో ప్రగతి భవన్లో ఈ సమావేశం కాసుపట్టడం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు నిర్వహించిన పల్లె పట్టణ ప్రగతి అమలు పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. అందులో చేపట్టిన పనులు, వాటి పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపైన పూర్తి స్థాయిలో ఇవాళ చర్చ జరగనుంది. శుక్రవారం నుంచి ప్రారంభం కావున్న కానున్న మరో విడత కార్యక్రమాల నిర్వహణ ప్రణాళికపైన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేపట్టున్నారు. బృహత్ ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సమీకృత శాకాహార మాంసాహార మార్కెట్ల నిర్మాణం పురోగతిని కూడా ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో సమీకృత శాకాహార మాంసాహార మార్కెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసింది. ఇందుకు అనుగుణంగా మార్కెట్ల నిర్మాణ పురోగతిపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించనున్నట్టు కూడా సమాచారం అవుతుంది. మండలానికి ఒక చొప్పున బృహత్ ప్రకృతి వనాల అభివృద్ధి, ఊరూర వైకుంఠ ధామాల నిర్మాణం పైన కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో దృష్టారించబోతున్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నేపథ్యంలో ఇప్పటివరకు పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు అంశం కూడా ఇవాళ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ బిల్లు ఉన్న పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు కోసం ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. యాసంగి సీజన్ సంబంధించి కూడా కొనసాగు ధాన్యం సేకరణ ప్రక్షేపణ నేతలకు, అధికారులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ జరుపుతున్నారు. జిల్లాల వారిగా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, ఇంకా వచ్చే ధాన్యం, మిల్లకు తరలింపు తదితర అంశాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలపైన కూడా ఇవాళ సమావేశం దృష్టారించే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు ఇవాళ జరుగుతున్న సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా హాజరు కాబోతున్నారు. శుభం. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మోదీ సర్కారు తీరును ఎండగట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రభుత్వ ఆస్తులను అమ్మి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అటు ప్రాంతీయ పార్టీలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రాంతీయ పార్టీల పాలనలోనే పలు రాష్ట్రాల అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, మన రాష్ట్రంలో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఒక టెండర్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మోదీ గారిని, బీజేపీ పార్టీని నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న. మీరు అమ్ముతున్నారు, సరే, అమ్ముతున్నటువంటి డబ్బులు, ఈ మీ యొక్క నేషనల్ అసెట్స్ని అమ్మితే వచ్చేటటువంటి డబ్బుల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మళ్ళీ ఈ అసెట్స్ అన్నిటితో వచ్చేటటువంటి డబ్బులతో మీరు ఏం కట్టబోతా ఉన్నారు? దేశంలో ఒక ప్రాజెక్ట్ కడతారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతారా? మా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం ప్లాన్ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుగనులు వేలమేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వేలమేస్తాం, ఈ యాటిట్యూడ్తోని తెలంగాణ ప్రజలకు మీరు ఎలా దగ్గర అవుతారు? తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే జవాబు ఏంటి? ఇది నేను భారతీయ జనతా పార్టీని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. దయచేసి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మీ యొక్క ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేండి, సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్లు విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి గారితో. మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక మార్లు ఉత్తరాలు రాయడం జరిగింది. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం మీకు ఉంటుంది. ఓపెన్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మనీ వైజ్గా కూడా ఇన్వెస్ట్ చేస్తామని కూడా చెప్పినా కూడా ఓపెన్ చేయకుండా దాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ మూసుకుపోతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీతో దాదాపు 5,000 ఉద్యోగాలను మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది అన్నటువంటిది స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని దయచేసి నిలదీయండి. ఈ యొక్క ఫ్యాక్టరీని అమ్మకాన్ని ఆపాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్లో ఒక సభ పెట్టుకొని అనేకమైనటువంటి అంశాల్ని చర్చించామని చెప్తా ఉన్నారు. ఆ పార్టీని ఎలా బలోపేతం చేయాలని వారు చర్చించుకున్నారు. అందులో అన్యాయం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే,
కనీసం ఎక్కడ దేశం గురించి చర్చ గాని దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం మీద చర్చ కావచ్చు దేశంలో జరుగుతున్నటువంటి పెరుగుతున్నటువంటి ధరల మీద చర్చ కావచ్చు ఇవాల ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చ కావచ్చు అది చేయకుండా కేవలం వాళ్ళ పార్టీ ఎట్లా బాగుపడాలని మాత్రమే చర్చ పెట్టారు అంటే అది ఒక పొలిటికల్ డిస్కషన్ తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి డిస్కషన్ కాదు కానీ ఆ డిస్కషన్ లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం జరుగుతుందని మాట్లాడడం వారి యొక్క అమాయకత్వానికి నిదర్శనం నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇవాల లేటెస్ట్ గా వచ్చినటువంటి ఆర్బిఐ రిపోర్ట్ మీరు చూసినట్టయితే మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గింది ఉద్యోగాల సంఖ్య పెరిగిందని లేటెస్ట్గా వచ్చిన ఆర్బిఐ రిపోర్ట్ చెప్తా ఉన్నది ఈ మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ నాయకత్వం లేదు మహారాష్ట్రలో అంతో ఇంతో వాళ్ళది ఉంటే తోక పార్టీలాగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రాలలో ప్రజలు వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు రేపు పొద్దున దేశంలో కూడా తప్పకుండా ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఉన్నంత క్లారిటీ నేషనల్ పార్టీ లీడర్స్లో లోపించిందన్న విషయం ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వెల్కమ్ బ్యాక్ పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఉదయం ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది రామయ్య రోడ్డు దాటుతుండగా బైక్ వచ్చి ఢీకొట్టింది ఆయన తల కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన ఆయనను స్థానికులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు వనజీవి రామయ్యకు ఖమ్మం ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు తెల్లంగ తలారిందని చెట్లకి నీళ్ళు పోద్దని పోతాయని పోతంటే బండి స్టార్ట్ కాలే పిల్లగాళ్ళ పిలితే తొక్కి జంపు చేసి స్టార్ట్ చేశారు పల్లెగడం పోయే రోడ్డు దాటుతుండేవారికి ఈ ఎదురంగల ఒకడు వచ్చి అటు ఇటు ఒలిపి గుజ్జుడు ఆడ స్పీడ్ బ్రేకర్ లేవు ఎమ్మె స్పీడ్లు వస్తారు పల్లెగడం బిద్ది కాడ మళ్ళంగానే చక్కగా మారమ్మ గుడి కాడికి వస్తారు ఆడ స్పీడ్ బ్రేకర్లు పెట్టామని కలెక్టర్ గారిని ఎదుర్కొంటాను ఇదే యాక్సిడెంట్ తెల్లంగ తెల్లారింది పొద్దు పొద్దు ఎండ ఇద్ది అనుకుంటే అసలు మనసం పారైనా వారిద్దరూ మంచి దోస్తులు అందులో ఒకరు పారిశ్రామికవేత్త అయితే మరొకరు ప్రధాని ఇంకేం పారిశ్రామికవేత్త అయిన ఫ్రెండ్కు ఏం కావాలో మరో దోస్తు ముందే కనిపెట్టేసి ఆ పని చేసి పెడుతున్నాడు అందుకు అవసరమైతే ప్రభుత్వ రంగ సంస్థలను పల్లి బఠానీలా అమ్మేస్తున్నారు ఆ బడా బిజినెస్ మ్యాన్ ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తికి మూడినట్లే ఇప్పుడు ఆ జాబితాలో సీసీఐ కూడా చేరింది ప్రధాని మోదీ దోస్తు అదాని సిమెంట్ రంగంలో దేశంలోని రెండో స్థానానికి చేరుకున్నాడు ఇది ఈ మధ్య వచ్చిన వార్త ఈ న్యూస్ రావడానికి సరిగ్గా 10 రోజుల ముందు మోదీ సర్కార్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమ్మకానికి తొలి అడుగు వేసింది అదాని ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం కావాల్సిందే విద్యుత్తులో కాలు పెడితే కేంద్రం సంస్కరణలను పట్టుకొస్తుంది విమానాలు హెలికాప్టర్లు రేవులు ఒకటేమిటి దోస్తు కోరణమే తరువాయి ఇచ్చేయడమే ఇప్పుడు సీసీఐ వంతు వచ్చింది ఈ పరిశ్రమకు సంబంధించి పనిచేయని యూనిట్లలో యంత్ర సామాగ్రిని తుక్కు కింద అమ్మడానికి కేంద్రం ఈ నెల 5న టెండర్లు కూడా పిలిచేసింది ఈ నెల 23తో ఆ గడువు కూడా ముగుస్తోంది సీసీఐ యూనిట్ కూడా ఇందుకు బలవుతుంది సీసీఐని తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది స్థానిక ఎమ్మెల్యే జోగ్రామన్న మాజీ ఎంపీ నగేష్ పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు ఆదిలాబాద్ యూనిట్ ను ప్రారంభించడానికి సహకరిస్తే అవసరమైన రాయితీలన్నీ కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చాలా సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండేను కలిసి వినతి పత్రాలు అందించారు మౌఖికంగా అభివర్ణించారు మోదీ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వినతులను స్క్రాప్ మాదిరిగానే చెత్త ముట్టలో పడేసింది ఆదిలాబాద్ లో సీసీఐని ప్రారంభించడానికి అవకాశాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి సీసీఐని తెరిస్తే 2500 మందికి ప్రత్యక్షంగా మరో 2500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది ఇక్కడ ఉత్పత్తి అయ్యే సిమెంట్ కు రాష్ట్రంలో భారీ డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా హౌసింగ్ ఇన్ఫ్రా రంగాలకు సిమెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది నేషనల్ హైవే 44 పై సీసీఐ ఉంది సిమెంట్ ను తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ట్రాలకు రోడ్డు మార్గం ఉంది 772 ఎకరాల భూమి 170 ఎకరాల్లో టౌన్షిప్ 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి పరిశ్రమకు అవసరమైన విద్యుత్తో పాటు నీటి వనరులు కూడా ఉన్నాయి సిమెంట్ తయారీకి అపారమైన వనరులు ఉన్నా కేంద్రం విక్రయానికి పెట్టడం పట్ల కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఈ నేపథ్యంలో సీసీఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే ఈ విజ్ఞప్తులేవి మోదీ సర్కార్ పట్టించుకోకుండానే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను అమ్మడానికి చర్యలు చేపట్టింది. పరిశ్రమ స్క్రాప్ ఈవీఎంలో భాగంగా ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 23 వరకు టెండర్లను స్వీకరించనున్నారు. 120 రోజుల్లో టెండర్లను తెరిచి స్క్రాప్ అమ్మకం ప్రక్రియను ప్రారంభించనున్నారు. యంత్ర సామాగ్రి వేలం తర్వాత సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన విలువైన భూములు భవనాల అమ్మకాన్ని సైతం చేపడతారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సీసీఐని తెరిపించడానికి బీజేపీ మినహా అఖిలపక్ష నాయకులు సీసీఐ సాధన కమిటీని ఏర్పాటు చేసి 6 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ లోని సీసీఐని పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తిలా పోరాడుతుంటే మరోవైపు పరిశ్రమలోని యంత్రాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్ సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, యువతకు ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి పూర్తి మద్దతు లభించింది. సీసీఐ మా హక్కు, దాని అవసరం ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో ఉందంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు. వెనకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ను శాశ్వతంగా వెనక్కి నెట్టేస్తారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. సీసీఐని తెరవడం చేతకాకపోతే తెలంగాణకు ఇచ్చేయాలని, లేదంటే గద్దె దిగిపోవాలంటూ మల్లికార్జున్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు ముందుకు రాకున్నా ఆస్తులను అమ్మేందుకు మాత్రం ముందుంటుందని, చేసిన అప్పుల కోసం కంటికి కనిపించిన పరిశ్రమలను కంటతడి పెట్టిస్తుందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. బడా జూటా పార్టీకి తెలంగాణ ఓట్లు తప్ప ప్రజల పాటల పట్టవా బీజేపీ రాష్ట్ర నాయకులు, దీనికి ఏమని సమాధానం చెప్తారంటూ నెటిజన్లు నిలదీశారు. గుజరాత్లో ఎన్నికల ముందు కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీకి గుడ్ బై చెప్పేశారు యువ నేత హార్దిక్ పటేల్. కొంతకాలంగా అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఈ పటిదార్ నేత పార్టీ సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యం లేదంటూ మొన్నటికి చింతన్ శిబిర్ కూడా దూరంగా ఉన్నారు హార్దిక్. తన అసమ్మతిని బహాటంగానే వెళ్లగక్కారు. తాజాగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. తన నిర్ణయాన్ని గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని పేర్కొన్నారు. అయితే రాబోయే కొద్ది రోజుల్లో పటేల్ అధికార బీజేపీకి మారే అవకాశం ఉందని వార్తలు గుజరాత్లో గుప్పమంటున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన ఏజీ పెరారివాలను విడుదల చేయాలని ఆదేశించింది. రాజీవ్ గాంధీని హత్యకు ఉపయోగించిన బాంబు కోసం బ్యాటరీలను పెరారివాలను అందజేసినట్లు నిర్ధారించారు. దీంతో 1998లో పెరారివాలను కూడా టాడా కోర్టు మరణశిక్ష విధించింది. 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది సుప్రీంకోర్టు. అయితే ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. కానీ అప్పటి నుంచి ఈ వ్యవహారంలో జాప్యం జరుగుతూ వచ్చింది. 31 ఏళ్లుగా జైల్లో ఉన్న పెరారివాలను ఎట్టకేలకు విడుదల కానున్నారు. భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రాలు వరిగిపోతున్నాయి. కుండపోత వర్షాలతో అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలు వరదల ధాటికి బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద బీభత్సానికి అసోంలోని 21 జిల్లాల పరిధిలో భారీ వరదలకు దాదాపు 400,000 మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురలోనూ పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోయింది కలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు పొంగిపొర్లాయి. వరదల ధాటికి విద్యుత్ లైన్లు, పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మిగతా జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించింది. రానున్న కొద్ది రోజుల పాటు మలప్పురం, కోజికోడ్, కర్నూలు, కాసర్గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. యమునా నది అడుగుతుండటంతో ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బుక్కెడు నీటి కోసం జనం అల్లాడుతున్నారు. కేంద్రం కానీ ఢిల్లీ సర్కారు కానీ ముందస్తు చర్యలు తీసుకోవడంతో సమస్య పెరిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ సమస్య వచ్చినప్పుడల్లా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఖామోష్ అవుతోంది. నీటి కోసం దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. గుక్కడి నీటి కోసం జనం అల్లాడుతున్నారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా నిల్వ చేసుకోవాలని ఢిల్లీ జల్ బోర్డు ప్రజలను హెచ్చరించింది. డీజీపీ ప్రకటనతో ప్రజలు నల్లా వచ్చినప్పుడు నీళ్లను డ్రమ్ములు పెద్ద పెద్ద క్యాన్లలో నింపి పెట్టుకుంటున్నారు. నీళ్లొస్తే చాలు, ట్యాంకర్ల ముందు బారులు తీరుతున్నారు. నీళ్లు నింపిన క్యాన్లను ఎవరైనా ఎత్తుకుపోతారేమోనన్న భయంతో వాటిని చైన్లతో కట్టేస్తున్న వైనం రాజధాని నగరంలో నీటి కటకటకు అద్దం పడుతుంది. ఢిల్లీని దేశ రాజధానిగా ప్రకటించినప్పుడు అక్కడి జనాభా 2.5 లక్షలు, స్వాతంత్రం వచ్చినప్పుడు 7 లక్షలు, ఇప్పుడు 2.3 కోట్లు. జనాభాతో పాటు సమస్య పెరిగింది. రాజధాని అంటే ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారని తెలుసు, కంపెనీలు వస్తాయని తెలుసు, నీటి అవసరాలు పెరుగుతాయని తెలుసు. కానీ కేంద్రంలోనూ ఢిల్లీలోనూ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలు ప్రజలకు నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచించనే లేదు. తాగునీటి అవసరాల కోసం కనీసం ఒక్కటంటే ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా నిర్మించలేదు. ఫలితం ఎండాకాలం వస్తే చాలు, ఢిల్లీ ధూపతో అల్లాడుతుంది. గుక్కెడి నీళ్ల కోసం తండ్లాడుతుంది. నీళ్లివ్వండంటూ పక్క రాష్ట్రాలను వేడుకుంటుంది. ఢిల్లీకి అసెంబ్లీ ఉన్నప్పటికీ అది కేంద్ర పాలిత ప్రాంతం. మున్సిపాలిటీలు సహా అనేక అంశాలపై స్థానిక ప్రభుత్వం కంటే కేంద్రానికే అధికారాలు ఎక్కువ. కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఢిల్లీలో నీటి కొరతపై దృష్టి పెట్టలేదు. క్రమంగా జనాభాతో పాటు సమస్య పెద్దదవుతూ వచ్చింది. ఢిల్లీ చుట్టుపక్కల ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్, నోయిడా బాగా అభివృద్ధి చెందాయి. ఈ నగరాల్లో జనాభా పెరిగింది. ఇక్కడి నుంచి లక్షలాది మంది ఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది కూడా ఢిల్లీలో నీటి కొరతకు కారణమవుతుంది. ఢిల్లీ తాగునీటికి హర్యానాలో పారే యమునా నది ప్రధాన ఆధారం. ఢిల్లీ వినియోగించే నీళ్లలో దాదాపు 90% యమునా నది నుంచే వస్తాయి. మరో 10% నీటి అవసరాలకు భూగర్భ జలంపై ఆధారపడతారు. అయితే కొన్నేళ్లుగా ప్రతి ఎండాకాలం యమునా నదిలో నీటి మట్టం తగ్గడం, హర్యానా ప్రభుత్వం నీళ్లను విడుదల చేయకపోవడం, ఢిల్లీ ప్రభుత్వం బ్రతిమాలడం, సమస్యను తీర్చాల్సిన కేంద్రం ఏమీ పట్టనట్టు ఉండిపోవడం కామనైంది. ఈ ఏడు తీవ్రమైన వడగాలులు, భారీ ఉష్ణోగ్రతల కారణంగా యమునా నది అడుగంటింది. నీటి మట్టం కనీసం కంటే తగ్గిపోయింది. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో ఢిల్లీ జనం గుక్కెడి తాగునీటి కోసం తలడిల్లుతున్నారు.